హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డానియల్ హియర్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు 480 పిక్సెల్, అంతకంటే ఎక్కువ ఎలా వీడియో చేయాలి, అండ్ సెకండ్ థింగ్, కాపీరైట్ మ్యూజిక్ లేకోకుండా, అంటే మూవీ మ్యూజిక్స్ లేకోకుండా ఎలా చేయాలి, ఇవన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఇంకొక డౌట్ అడుగుతున్నారు, ఏమి అంటే మా దగ్గర కెమెరా లేదు, మేము మొబైల్లో తీయచ్చా, ఒకవేళ మొబైల్లో తీస్తే దాన్ని మళ్ళీ మేము ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వీటన్నిటి విషయంలో ఈరోజు నేను మీకు కంప్లీట్గా డీటెయిల్గా మీకు డెమో ఇవ్వబోతున్నాను. సో లెట్స్ కమ్ హియర్. ఫిలిం ఎడిట్ చేయాలంటే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. మీరు మొత్తం మూవీ క్లిప్స్ అనేసి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని, ఈ ప్రాజెక్ట్ని మనం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఈ మొత్తం ఈ క్లిప్స్ అన్ని క్లబ్ చేస్తూ ఒక సింగిల్ ఫార్మాట్లో తీసుకురావాలంటే దాన్ని ఎక్స్పోర్ట్ అని అంటాం. అది మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా మీరు వాడచ్చు. సో ఎక్స్పోర్ట్ టు మీడియా, దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది H264 అని కానీ లేదా MPEG అని కానీ DVD ఫార్మాట్లో కానీ మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీని క్వాలిటీ కనుక చూసుకుంటే 720 1080 లేదంటే 4K ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్లో ఈ ఫార్మాట్స్ అన్నీ ఇచ్చి ఉంటాడు కాబట్టి మీరు ఈ ఫార్మాట్స్లో ఖచ్చితంగా 4K ఫార్మాట్లో పెట్టుకోండి. అవుట్పుట్ పెట్టిన తర్వాత మీరు కనుక ఎక్స్పోర్ట్ అని కొడితే మీకు ఖచ్చితంగా ఆ మూవీ మీకు 4K క్వాలిటీతో మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, చాలామంది మేము మొబైల్లో షూట్ చేస్తాం, మొబైల్లో షూట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఆ క్వాలిటీలో ఎలా తీసుకురావాలని చాలామందికి డౌట్ ఉంది. ఫస్ట్ థింగ్, మీరు కనుక మొబైల్లో షూట్ చేస్తుంటే మీ మొబైల్లో కెమెరాలో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయండి. మీ మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి వీడియో ఫార్మాట్లో పెట్టి దాంట్లో 1080 పిక్సెల్ ఉంటే కనుక సెట్ చేసుకొని 60 FPS అంటే 60 FPS ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఇంకొంచెం డెప్త్ క్వాలిటీ పెరుగుతుంది. లేదు, మా దగ్గర 60 FPS లేదు అంటే మీరు 1080 పెట్టుకొని 25 FPS, అది మినిమం రిక్వైర్మెంట్ అన్నమాట. సో మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎ మూవీ షూట్ ఈజ్ 25 FPS. మీరు అది పెట్టుకొని కూడా షూట్ చేయొచ్చు. లేదు 1080 లేదు అనుకుంటే మీరు 720 కూడా పెట్టుకొని మీరు షూట్ చేయొచ్చు. సో షూట్ చేసిన ప్రతి ఒక్కటి క్లిప్ వైజ్గా మీరు చేసుకోండి. అండ్ దీన్ని ఎడిటింగ్ చేయాలనుకుంటే చాలామంది మొబైల్లో ఈ మధ్య ఎడిటింగ్ చేస్తున్నారు. ఆ ఎడిటింగ్ ఎలా చేయాలని చాలామంది రూల్స్ తెలియకుండా వైవా వీడియోలో వాళ్ళు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అక్కడ కానీ వాళ్ళది ఒక మార్క్, వాటర్ మార్క్ ఉండిపోతుంది. ఆ వాటర్ మార్క్ ఎలా తీసేయాలి? ఏం లేదండి, దాని సింపుల్, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వైవా వీడియో APK ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఆ సాఫ్ట్వేర్ ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తుంది. ఆ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మీకు ఏ ఫ్రేమ్స్ కావాలి, ఏ ఎఫెక్ట్స్ కావాలి, స్లో మోషన్లోనో ఫాస్ట్ మోషన్లోనో మొత్తం అంతా చేసిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి. సేమ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా 3 or 4 క్వాలిటీస్ చూపిస్తాయి. వన్ ఈజ్ 360, అనదర్ వన్ ఈజ్ 480 పిక్సెల్, 720 పిక్సెల్, ఇంకొన్ని దాంట్లో అయితే మీకు 1080 పిక్సెల్ కూడా మీకు చూపిస్తుంది. సో మీకు ఏది హైయెస్ట్గా ఉంటుందో ఆ హైయెస్ట్ పిక్సెల్ని లేదా హైయెస్ట్ రేంజ్ క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. అసలు మూవీ సాంగ్స్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ లేకుండా మ్యూజిక్స్ ఎలా చేయాలి అని చాలామందికి ఒక డౌట్ ఉంది. ఏం లేదండి, దీనికి మీరు సింపుల్గా ఫ్రీ మ్యూజిక్ సైట్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెన్ సౌండ్స్ అని ఒకటి ఉంది. స్పెల్లింగ్ ఇంకోసారి చెప్తాను, BENSOUNDS.com, BENSOUNDS.com అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తిగా ఫ్రీగా వాళ్ళు మ్యూజిక్ ట్రాక్స్ కొనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడున్నది ప్రతి ఒక్క మ్యూజిక్, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మ్యూజిక్ ట్రాక్స్ అన్నమాట. మీకు ఏదైతే కావాలో, మీరు చేసిన మూవీని బట్టి ఏదైతే మీకు సెట్ అవుతుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది,
ఎందుకంటే డ్యూ టు సమ్ ఇష్యూస్ చాలామంది నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మాకు కాంటెస్ట్ ఉందని తెలియదు అండ్ డేట్ అయిపోయింది అసలు ఎలా అప్రోచ్ అవ్వాలని కొంతమంది అయితే, మరి ఇంకొంతమంది మా దగ్గర కెమెరాస్ లేవు మొబైల్స్తో తీయాలి దాన్ని ఎట్లా చేయాలి అని చాలామంది తెలియక చాలామంది ముందుకు రాలేకపోయారు ఈసారి. సో వారందరి కోసం ఐ వాంట్ టు డూ వన్ థింగ్, సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దీస్ డేస్. సో నెక్స్ట్ వీక్ వరకు నేను రిజిస్ట్రేషన్ టైం పెడుతున్నాను అండ్ 12th ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అని చెప్పాను కదా, సో ఐ వాంట్ ఎక్స్టెండ్ ఇట్ టు ఫర్ 22nd ఆర్ 25th. 25th లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ యువర్ షార్ట్ ఫిలిం అండ్ సబ్మిషన్ నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు 4th అంటే నెక్స్ట్ వీక్ 11th వరకు నేను రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసి ఉంటాను. చాలామందికి ఎలా చేయాలో తెలియక చాలామంది ముందుకు రాలేకపోయారు. సో నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్, అసలు ఎలా షార్ట్ ఫిలిం తీయాలి ఎలా ఇవన్నీ చేయాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, సో నేను ఇచ్చిన టాపిక్స్ మీద మీరు షార్ట్ ఫిలిం తీయండి. సో 11th లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ నాకు 22nd లోపు నాకు మీ షార్ట్ ఫిలిం నాకు అందజేస్తే వీ విల్ ఫైనలైజ్, మేము షార్ట్ లిస్ట్ చేసి మేము దాన్ని ఫైనలైజ్ చేసి మేము విన్నర్ ఎవరు మీకు వెరీ చాలా త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాం అన్నమాట. సో గైస్ ఇప్పుడు మీకు ఇలా తెలిసింది కాబట్టి సో ప్రతి ఒక్కరు రండి పార్టిసిపేట్ ఇన్ అవర్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. దిస్ ఇస్ డానియల్ సైనింగ్ ఆఫ్, బాయ్.